కల్తీలను అరికట్టేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినా దాన్ని అడ్డుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి ర్యాకెట్ రాష్ట్రం మొత్తం వ్యాపారం సాగుతుంది. అధికారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అడ్డు అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనేందుకు తాజాగా ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ 6,000 లీటర్ల కల్తీ నెయ్యి నిదర్శనం. విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం వైపు ఓ డీసీఎం వ్యాన్ వస్తుంటే పోలీసులు దాన్ని ఆపి తనిఖీలు చేశారు. బిల్లుల్లో మాత్రం విజయవాడ నగరంలోని సనత్ నగర్ నుండి జగ్గయ్యపేట వైపు వెళ్తున్నట్లు ఉంది. కానీ బిల్లులు నకిలీవి కావడం విశేషం. బిల్లుల్లో చూపిన లారీ నెంబర్ వేరేగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి లోపల ఉన్న ఆయిల్ ను తనిఖీ చేస్తే అది కల్తీ నెయ్యిగా నిర్ధారణ అయింది. కల్తీ నెయ్యి ఉన్నట్లు నిర్ధారణ చేయడంతో లారీ సరుకును సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.